అందరికీ నమస్కారం అండి జనవరి పదిహేడున కుంభరాశిలోకి శని ప్రవేశిస్తున్న కారణంగా సింహరాశి వారికి ఎలా ఉండబోతోంది అంటే వీరి జీవితంలో అదృష్టం ఎలా ఉండబోతోంది దురదృష్టం అనేది ఎలా ఉండబోతుందో ఇప్పుడు ఈ వీడియోలో చూసి తెలుసుకుందాము వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి ఇప్పటివరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకన్ను ఆన్ క్లిక్ చేయండి ఓకే అండి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము మనకి జనవరి పదిహేడవ తారీఖున కుంభరాశిలోకి శని ప్రవేశిస్తాడు కాబట్టి కొన్ని రాసుల వారికి అయితే అదృష్టము కొన్ని రాసుల వారికి దురదృష్టాన్ని కూడా ఇవ్వబోతూ ఉన్నారు కాబట్టి సింహరాశి వారికి అసలు ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాము సింహరాశి వారికి ఉద్యోగపరంగా మనం చూసుకున్నట్లయితే ఉద్యోగంలో ఉన్నత స్థానాలకి ఎదగడానికి ఎంతైనా అదృష్టకరంగా కనిపిస్తోంది అంటే ఎవరైతే ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా ప్రమో ప్రమోషన్ వచ్చే అవకాశం కనిపిస్తోంది అలాగే మీరు కొంచెం మీపై అధికారులతో మాట్లాడేటప్పుడు కొంచెం ఆచితూచి మాట్లాడడం వల్ల మీ పని అనేది ఇంకా వేగవంతంగా మీకు ప్రమోషన్ అయితే దక్కపోతూ ఉంది అలాగే నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వారికి కొంచెం కష్టకాలంగానే అని చెప్పవచ్చు అంటే ఎవరైతే ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్నారో వారికి కొంచెం కష్టంగా కనిపిస్తుంది అంటే జాబ్ వస్తుంది కానీ లేట్ అయ్యే అవకాశం కానీ లేకపోతే మీ క్వాలిఫికేషన్ తగ్గట్టు కాకుండా ఏదో చిన్న ఉద్యోగం కానీ ఇలా రావడం అయితే అయితే ఉంది కాబట్టి సింహరాశి వారు చిన్న జాబే కదా అని వదిలేయకుండా ఆ జాబ్లోనే మీరు స్థిరంగా ఉన్నట్లయితే మీకు ఉన్నత స్థానానికి ఎదగడానికి ఎంతైనా అవకాశం అనేది కనిపిస్తుంది కాబట్టి ఉద్యోగపరంగా మీకైతే కొంచెం బెటర్ అని చెప్పుకోవచ్చు అలాగే ప్రతి మనిషి కూడా డబ్బున్నా లేకపోయినా సరే ఆరోగ్యంగా ఉంటే చాలు అని చాలామంది అనుకుంటూ ఉంటారు ఇప్పుడు ఆరోగ్య పరంగా సింహరాశి వారికి అయితే చాలా అద్భుతంగానే కనిపిస్తూ ఉంది వీరికి ఎటువంటి అనారోగ్య సమస్యలు కూడా కనిపించటం లేదు Thank <laughs> you. కాకపోతే మీరు ఆరోగ్యం పైన దృష్టి పెట్టినట్లయితే మీకు అసలు చిన్న చిన్న కొంచెం అనారోగ్య సమస్యలు కూడా కనిపించటం లేదు కాబట్టి మీరు ఎంత శ్రద్ధ తీసుకుంటే మీ ఆరోగ్యం అనేది ఇంకా ఉంది అలాగే ముఖ్యంగా చెప్పుకోవాలంటే ప్రతి మనిషి కూడా రాత్రి పవలు కష్టపడేది డబ్బు కోసమే డబ్బు ఉంటే చాలు గౌరవం ప్రఖ్యత అన్నీ కూడా దానంతట అవే వస్తూ ఉంటాయి ఈ సింహరాశి జాతకులు ఏంటంటే వీరికి డబ్బున్నా లేకపోయినా సరే ఇంట్లో వాళ్ళు సంతోషంగా ఉండాలి ఇంట్లో ఎవరికి కూడా డబ్బు పరంగా ఎటువంటి ఇబ్బందులు కూడా కనిపించకూడదు వారు ఏదైనా అడిగినా సరే ఎలకల సాధించాలి తప్ప డబ్బు లేదని చెప్పడం కానీ ఇలా మన దగ్గర సర్దుబాటు అవ్వట్లేదని ఇలాంటివి చెప్పడం అనేది కొంచెం సింహరాశి వారికి ఇష్టం ఉండదు ఎందుకంటే ఇంట్లో వాళ్ళంటే సింహరాశి వారికి చాలా ప్రేమ ఆప్యాయతలు ఉంటాయి కాబట్టి మీకైతే ఆర్థిక పరంగా ఎటువంటి ఇబ్బందులు కూడా కనిపించటం లేదు కాకపోతే మీరు చేయవలసిందల్లా కేవలం మీరు ఎవరికైనా సరే అప్పు ఇచ్చేటప్పుడు వారు మనకి తిరిగి ఇస్తారా లేదా ఆలోచించుకున్న తర్వాతే మీరు అప్పులు ఇవ్వడమా కానీ దానాలు చేసే విషయంలో కానీ మీరు వారు లేనివారా ధనికులు అసలు వారు నిజంగా మన దగ్గరికి సాయం కోసం వచ్చారా లేకపోతే మన డబ్బులు కాజేయడానికి వచ్చారా ఇలా ప్రతిదీ ఆలోచించుకొని మీరు డబ్బు పరంగా ఎంత జాగ్రత్తగా ఉంటే మీకు ఆర్థికంగా అంత అద్భుతంగా ఉండపోతుంది అలాగే మీకు ఆకస్మిక ధనలాభం అనేది కలగపోతుంది ఈ ఆకస్మిక ధనలాభం అనేది కలగడం వల్ల మీకు ఎవరైతే దూర బంధువులు ఉన్నారో ఇప్పుడు మీ దగ్గరికి వచ్చి ప్రేమగా నటిస్తారు ఆ నటనలు మాత్రం అస్సలు నమ్మకండి మీ డబ్బును చూసే వస్తారు తప్ప మరి ఏ విధంగా కూడా మీకు చుట్టరికంగానే రారని చెప్పవచ్చు కాబట్టి మీ బంధువులతో కొంచెం దూరంగా ఉండడం అనేది చాలా మంచిది అంటే దూర బంధువులు ఎవరైతే ఉంటారో వారికైతే కొంచెం దూరంగా ఉండండి ఎప్పుడూ అసలు మీ ఇంటికి రాని వాళ్ళు మీతో మాట్లాడిన వారు ఇప్పుడు కొత్తగా మీ ఇంటికి రావడం కానీ మీతో మాట్లాడే ప్రయత్నం చేయడం కానీ ఇలాంటి ఎవరు చేసినా సరే వారికి చాలా దూరంగా ఉండడం మంచిదని చెప్పవచ్చు అలాగే మీకు ఆర్థికంగా డబ్బు ఉంటుంది కాబట్టి మీ ఇంట్లో వాళ్ళు కానీ లేకపోతే మీరు కానీ ఏవైనా గృహ నిర్మాణాలు కానీ లేకపోతే భూములు కానీ ఆస్తులు కానీ లేదు బంగారం కానీ ఇలా ఏవైనా సరే కొనాలి అనుకుంటే కనుక ఈ సమయంలో కొనుక్కొని చెట్టుకుంటే చాలా మంచిగా కనిపిస్తుంది ఇప్పుడు మీరు ఏదైతే భూమిని తక్కువ రేటు కొంటున్నారో తర్వాత ఫ్యూచర్లో దాని ద్వారా మీకు ఇంకా లాభదాయకంగా కూడా కనిపిస్తుంది కాబట్టి మీరు ఎక్కువగా భూములు కొనే ప్రయత్నం చేసినట్లయితే మీకు చాలా అద్భుతంగా అద్భుతంగా కనిపిస్తూ ఉంది అలాగే వ్యాపార విషయాల్లో కూడా మీకు లాభదాయకంగానే కనిపిస్తుంది కాకపోతే ఇక్కడ ఒక చిన్నది ఏంటంటే కనుక మీరు ఎవరితో అయితే పార్ట్నర్షిప్ బిజినెస్ చేస్తారో మీరు సింగిల్గా చేసుకుంటే పర్వాలేదు మీరు ఒక్కరే వ్యాపారాన్ని నడుపుకునే వ్యాపారం పెట్టుకున్నట్టయితే పర్వాలేదు కానీ ఎవరితో అయినా సరే పార్ట్నర్షిప్ బిజినెస్ చేయాలి అనుకుంటే మాత్రం ఇక్కడ చాలా అంటే చాలా జాగ్రత్త అయితే వహించాల్సి ఉంటుంది ఎందుకంటే ఆ వ్యక్తి ద్వారా మీకు కొంచెం వ్యాపారాల్లో నష్టం వాటిల్లే అవకాశం కనిపిస్తోంది అంటే ఏంటంటే మీ దగ్గర పార్ట్నర్షిప్ బిజినెస్ చేసినా సరే ఇతను ఇంకొక దాంట్లో కూడా పార్ట్నర్షిప్ ఉంటారు కాబట్టి అది మీకు తెలియదు మీరు ఏంటంటే మీరు అన్నీ కూడా తనకి చెప్పేయడం జరుగుతుంది కాబట్టి మీరు ఈ విషయంలో కొంచెం అయితే జాగ్రత్త వహించాలి మీకు మీరు అన్ని విషయాలు కూడా అతనితో చెప్పడం అస్సలు మంచిది కాదని చెప్పవచ్చు ఏంటంటే మీరు చెప్పే అన్ని విషయాలు కూడా వీరు ఎవరితో అయితే వేరే వాళ్ళతో పార్ట్నర్షిప్ చేసుకున్నారో వాళ్ళకి లీక్ చేయడం కానీ అలా మీ వాళ్ళ మీ వ్యాపారంలో లాభాలు రాకుండా నష్టం వాటిలో ఎలా ఉన్నారు కాబట్టి మీ పార్ట్నర్షిప్ బిజినెస్ చేస్తున్నట్లయితే ఈ విషయంలో అయితే కొంచెం జాగ్రత్త వహించాలి అలాగే పాత బిజినెస్ ఎవరైతే చేస్తున్నారో దాంట్లో లాభాలు రావట్లేదని బాధపడుతున్నారో వారికి కూడా చక్కగా లాభాలు అనేవి కనిపిస్తున్నాయి కాబట్టి ముఖ్యంగా చెప్పుకోవాలంటే కనుక మీరు పార్ట్నర్షిప్ బిజినెస్లో మాత్రమే జాగ్రత్త వహించాలి లేదు మేము సింగిల్గా చేసుకుంటాము మేము ఒక్కరిని ఆ వ్యాపారాన్ని నడుపుకుంటాము అంటే కనుక మీకు చాలా లాభదాయకంగా కనిపిస్తుంది వ్యాపారపరంగా మీకు ఎక్కడ కూడా ఇబ్బందులు వాటిలే సమస్య కూడా కనిపించటం లేదు అలాగే సింహరాశి వారి విద్యార్థిని విద్యార్థుల విషయానికి వస్తే వీరికి కూడా చక్కని అవకాశాలు అనేవి కనిపిస్తున్నాయి కాకపోతే శనిగ్రహం కొంచెం వక్రీకరించి ఉండడం వల్ల కొంచెం చదువు విషయంలో మాత్రం వీరు శ్రద్ధ పెట్టి చదవాలి అంటే వీరు సంకల్ప బలంతో ముందుకు వెళ్ళాలి ఏంటంటే మేము ఖచ్చితంగా చదువుకుంటాము మా క్లాస్లో ఫస్ట్ ర్యాంక్ కంపల్సరీగా వస్తుందని వీరికి వీరు అనుకొని దృఢంగా సంకల్పం చేసుకొని అప్పుడు వీరైతే ఎగ్జామ్స్కి వెళ్ళినట్లయితే మంచి ర్యాంక్స్తో రావడం పాటు మంచి మంచి హయ్యర్ స్టడీస్ కోసం మీకు అబ్రాడ్స్లో సీట్ వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది ఎందుకంటే మీరు చదివిన చదువుకి మీకు వచ్చిన ర్యాంకును బట్టి చూస్తే అసలు మీకు చాలా అద్భుతంగా కనిపిస్తూ ఉంది అలాగే ఎవరైతే చదువు కోసం విదేశాలకి వెళ్ళాలి అనుకుంటున్నారో వారికి కూడా చక్కగా కనిపిస్తూ ఉంది కాబట్టి మీరు విదేశీ ప్రయాణం అయితే చేయబోతున్నారు అలాగే కుటుంబ పరంగా కూడా మనం చూసుకున్నట్లయితే కుటుంబంలో చాలా అంటే చాలా చక్కని వాతావరణం అనేది ఏర్పడుతుంది గతంలో ఎవరికైనా సరే చిన్న చిన్న గొడవలు ఉంటాయి అంటే ప్రతి ఇంట్లో ఇవి కామన్గానే ఉంటాయి కాకపోతే కొంచెం ఇబ్బందికరమైన గొడవలు ఏమైనా ఉంటే అవన్నీ కూడా పోయి మీ ఇంట్లో అందరూ కూడా చాలా అంటే చాలా సంతోషంగా ఉండపోతున్నారు మీ ఇల్లంతా కూడా బంధువులతో ఉండపోతోంది అలాగే మీరు దూర ప్రాంతాలు ప్రయాణాలు చేసే అవకాశం కూడా ఈ సింహరాశి వారికి కనిపిస్తూ ఉంది అలాగే సింహరాశిలో ఎవరైతే వివాహం కాని వారు ఉన్నారో వారికి వివాహ యోగ్యత అనేది చక్కగా కనిపిస్తోంది అలాగే ఎవరికైతే సంతానం లేక బాధపడుతున్నారో వారికి కూడా చక్కగా సంతానం కలిగే యోగ్యత అయితే శని భగవానుడు ఇవ్వపోతూ ఉన్నాడు మీకు శనిగ్రహం జనవరి పదిహేడున కుంభరాశులకి ప్రవేశించడం వల్ల చాలా విషయాల్లో అయితే అదృష్టమే కనిపిస్తుంది కాకపోతే కొంచెం పార్ట్నర్షిప్ బిజినెస్లు కానీ ఇలా చిన్న చిన్న విషయాల్లో మీకు ఎక్కడైతే ఇబ్బందికరమైన వాతావరణం ఉందో కొంచెం మీరు ఆచితూచి ఆ వ్యవహారాలు చూసుకున్నట్లయితే మీకు ఖచ్చితంగా అయితే అద్భుత ఫలితాలే కనిపిస్తున్నాయి తప్ప ఎక్కడ కూడా ఇబ్బందులు అనేవి కనిపించటం లేదు ఏవో చిన్న చిన్న ఇబ్బందులు కాబట్టి ఇవి మీ అంతటి మీరు సాల్వ్ చేసుకున్నట్లయితే మీ లైఫ్ గురించి మీరు వెనక్కి తిరిగి చూసుకోకలేదు మీ జీవితం అనేది చాలా చక్కగా ఉండబోతుంది ఓకే అండి జనవరి పదిహేడున కుంభరాశిలోకి శని ప్రవేశిస్తున్న కారణంగా సింహరాశి వారి జీవితం ఎలా ఉంట అలాగే వీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో పూర్తి ఎవరైనా తెలుసుకున్నారు కదా వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి ఇప్పటివరకు చాలా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఆన్ ఆల్ క్లిక్ చేయండి ఈ విధంగా చేయడం వల్ల మేము చేసే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేయగలుగుతారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్